హుజూర్ నగర్ ఉప ఎన్నికల కోడ్ అడ్డుపడడంతో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కాసింత ఆలస్యమైందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఎప్పుడు దురాసుపల్లి కార్యక్రమం చేసినా బ్రహ్మాండంగా పండుగ వాతావరణంలో చేసేటువంటి కార్యక్రమం పెద్దలని చెప్పి జగన్ వెళ్తున్నారు. ఎక్కడికైనా ఈ అభివృద్ధి కార్యక్రమాలు మనందరం అదృష్టం. వారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇతర కాలంలో కరెంటు ఉండేది కాదు. జగదీశ్వర రెడ్డి గారు కరెంటు మంత్రి అయిన తర్వాత పట్ట పౌరు లైక్ కలిగేటువంటి కాడికి వచ్చిందంటే అది మన మంత్రి గారి వల్ల, కేసీఆర్ వల్ల. ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. కాలువ దేశ ప్రధానంగా విడుదల చేసి ఏఎంఆర్ ప్రాజెక్టు ద్వారా మూసీకి నీళ్లు వచ్చి మనందరికీ మంచినీళ్ళు దాటించిన మహానుభావుడు ఆ రోజు జగదీశ్వర రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. ఇట్లా ఎన్నో మంచి 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 పనులు చేస్తున్నారు, చేసినందుకు మీ ఆశీర్వాదం ఉండాలి. మరి మీ అందరికీ తెలుసు మల్లారెడ్డి మున్సిపల్ కలిసిండు, మున్సిపాలిటీ స్థాయిలో ఇక్కడ కూడా అభివృద్ధి రావాలని చెప్పి అన్ని కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నాం. మరి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మన మున్సిపాలిటీని మన వాటిని కూడా స్వచ్ఛంగా ఉంచుకోవాలి, పచ్చదనం పెంచుకోవాలి. ఇవాళ ఈ చెట్టు ఊరి కాబట్టి దీని కింద అయితే టెంట్ వేసుకుంటే మంచి సంతోషంగా ఉండగలను. ఈ చెట్టు లేకుండా వస్తే టెంట్ వేసుకుని ఉంటే ఈరోజే బతుకమ్మ చీరలు నేను ఆలస్యంగా లేదా తీసుకోవడానికి వచ్చిన సకాజిల్లు అందరికీ నమస్కారాలు. బహుశా మీ అందరికీ కూడా తెలుసు నేను ఎప్పుడు వచ్చిన ఇక్కడికి ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమంతో వస్తున్నాం. మీ భాష మీద తెలియగలడు నాకు ఇది ఫూల్ అయ్యిస్తాడు, ఇది ప్రజల కొరకు వచ్చి ప్రజల కొరకు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వాళ్ళు ఎవరినైనా చూసిందా ఇప్పుడు మీరు మంత్రి నాలుగా మంత్రిలాగా మొత్తం రాష్ట్రానికి బాధ్యత లేకుండా ఒక సూర్యాపేటలో ఉండాల్సిన బాధ్యత ఉండే సహకరిస్తేనే ఏ కార్యక్రమైనా విజయవంతం అవుతుంది. ప్రభుత్వం వైపు నుంచి రావాల్సిన నిధులు మనం మిగతా మున్సిపాలిటీతో పోలిస్తే చాలా ఎక్కువగా తెచ్చుకుంటున్నాం, కార్యక్రమాలు కూడా అదే పెద్దలు చేసుకుంటా ఉన్నాం. దాంట్లో బాగానే ఇవ్వాలి, ఇంకా అదనపు నిధులు తీసుకొచ్చి మనం ఈ ఒక్క ప్రాంతంలోనే గతంలో పదమూడవ వార్డుగా ఉన్న ఈ ప్రాంతంలో ఈ పదం లేదు కదా, ఈ ఒక్క ప్రాంతంలోనే మళ్ళీ 1.36 లక్షల రూపాయలకి మనం ఇవాళ తీసుకొచ్చుకున్నాం. అదేవిధంగా స్పెషల్ వాటికి సంబంధించి ఇబ్బంది ఉంది, ఈ గతంలోనే చెప్పిన ఈ ప్రాంతంలో గవర్నమెంట్ జాగ్ ఏదో ఉంది చూసి తీసుకుందామని చెప్పి చెప్పిన దాన్ని తీసుకొని ఓకే తప్పకుండా చెప్పిద్దాం. ప్రజలకు కావాల్సిన పద్ధతుల్లో ఎందుకంటే మిగతా అన్ని సౌకర్యాలతో పాటు స్మశానాలు అతి ముఖ్యమైనవి. మనం చాలా సందర్భాలు కూడా మాట్లాడుకున్నాం, మనిషి బతుకున్నప్పుడు ఎక్కడో చోట తలదాచుకుంటాడు, సొంత వీలు లేకున్నా సొంత జాగ లేకున్నా కూడా కానీ పోయిన తర్వాతనే అసలు సమస్య వస్తుంది. ఎక్కడ పెట్టాలనేది ప్రధానమైన సమస్య. పట్టణాలు గ్రామాలు అనే తేడా లేకుండా ఇవాళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ అతిపెద్ద సమస్య స్మశాన.